బేబీ మసాజ్ అసలు అవసరమా అనేది మొదటి ప్రశ్న. న్యూబోర్న్స్ కి గట్టిగా మసాజ్ ఇవ్వటం, అటు తర్వాత వేడి నీటితో స్నానం చేయించటం అనేది మన దేశంలో తరతరాలుగా వస్తున్న ఆచారం. అందుకు ప్రత్యేకంగా మాలిష్ వాలి అంటే ఆ పనిలో నైపుణ్యత, అనుభవం ఉన్నవారితో కొందరు తమ బేబీకి మసాజ్ చేయిస్తే కొందరు తామే ఇంట్లో చేయిస్తూ ఉంటారు. ఏది ఏమైనా ప్రత్యేక నూనెని రాస్తూ క్రమ పద్ధతిలో బేబీ శరీరాన్ని మసాజ్ చేయటం ద్వారా బేబీ ఎదుగుదల, ముఖ్యంగా ఎముకలు గట్టిపడడం, అలాగే వెయిట్ పెరిగేందుకు తోడ్పడడం అనేది మసాజ్ వెనుక పరమార్థం. కానీ సైంటిఫిక్ గా చూస్తే మసాజ్ చేయకపోయినా కూడా బేబీ ఎదుగుదలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తేలింది. సో చేయించడం, చేయించకపోవటం ఈ రెండు ఎవరికి వారిష్టాలే. బేబీస్ కి ఎప్పటి నుంచి మసాజ్ మొదలు పెట్టవచ్చు, ఇందుకు కూడా ఎలాంటి రూల్ లేదు. కాకపోతే సేఫ్ ఏంటంటే బేబీకి 2 వారాలు కంప్లీట్ అయిన తర్వాత నెమ్మదిగా మసాజ్ మొదలు పెట్టవచ్చు. ఇందుకు కారణాలు 2. ఒకటి, బొడ్డుతాడు డ్రై అవుతుంది, అలాగే అప్పటికే ఊడిపోతుంది కూడా. 2వ కారణం, బేబీ కొంచెం చేతికి వస్తుంది, అంటే పట్టుకునే వీలుగా. ప్రీమెచ్యూర్ గా పుట్టి ఉంటే డాక్టర్ సలహా మేరకు మసాజ్ మొదలు పెట్టవచ్చు. అంతేకాదు తక్కువ వెయిట్ తో పుట్టిన బేబీస్ కి కూడా కొంత ఆగితే మంచిది. బేబీ కనీస బరువు అంటే దాదాపు 3 కిలోలు, అంతకంటే ఎక్కువ వెయిట్ వచ్చాక మసాజ్ చేయించడం కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే పుట్టిన బేబీ స్కిన్ అలాగే ఎముకలు చాలా డెలికేట్ గా ఉంటాయి. అందుకే జాయింట్లు డిస్లోకేట్ అయ్యే ప్రమాదం ఉంది. బేబీకి మసాజ్ చేయించేటప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలేవి? మరీ గట్టిగా చేయించాలా? ఎంతసేపు చేయించాలి? మసాజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫీడింగ్ తర్వాత కనీసం 45 నిమిషాలు గ్యాప్ ఉండాలి. బేబీ మంచి మూడ్లో ఉండాలి. ప్రశాంతమైన వాతావరణంలో మసాజ్ కి అన్నీ రెడీ పెట్టుకుని అప్పుడు మొదలు పెట్టాలి. బేబీని మెత్తటి చాప లేదా కార్పెట్ మీద పడుకోబెట్టి చేయాలి. మన పద్ధతి ప్రకారం సాధారణంగా కాళ్ల మీద పడుకోబెట్టి చేస్తారు, ఇది కూడా ఓకే. బేబీని వెల్లకిలా అంటే వీపు మీద పడుకోబెట్టి మొదట కొద్ది నూనెని చేయి లేదా కాలు మీద రాయాలి. దీనితో బేబీ మసాజ్ కి రెడీ అవుతుంది. మసాజ్ చేయటం అంటే గట్టిగా రుద్దడం కాదు, అందుకే అందులో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు చేయించాలి. మొదట పాదాల దగ్గర నుంచి మొదలుపెట్టి పైకి వెళ్ళాలి. ఒక కాలు పూర్తి కాగానే మరో కాలు, తర్వాత చేతులు, ఇలా బాటమ్ ఆఫ్ ద బాడీ నుంచి పైకి వెళ్ళాలి. చేతులకు కాళ్లకు చేసేటప్పుడు ఒకవైపు చేసినట్టుగానే మరోవైపు చేయాలి. పొట్ట వద్ద మసాజ్ చేసేటప్పుడు పైకి అంటే పొట్ట అడుగు భాగం నుంచి చెస్ట్ వైపుగా పైకి స్ట్రోక్స్ ఇవ్వకూడదు. బేబీస్ కి పొట్టలో గ్యాస్ ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే మరింత ఎక్కిళ్లు వచ్చే అవకాశం ఉంది. అందుకే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చేయాలి. ఇక మసాజ్ చేయాలంటే మసాజ్ చేసేవారి మాదిరిగా చేయాలనే రూల్ లేదు, కేవలం నెమ్మదిగా వృత్తాకారంగా చేస్తే చాలు. మరో ముఖ్య విషయం, చేతులు కాళ్లు మసాజ్ చేసేటప్పుడు తప్పనిసరిగా బేబీ మణికట్టు అలాగే చీలమండ అంటే యాంకిల్స్ ని సపోర్ట్ ఇవ్వాలి. అంటే ఇవి ఒక చేత్తో లైట్ గా పట్టుకుని మరో చేత్తో మసాజ్ చేయాలి. ఇలా చేయకపోతే జాయింట్స్ డిస్లోకేట్ అయ్యే అవకాశం ఉంది. అరచేతులు పాదాల్లో మసాజ్ చేయటం అలాగే వేళ్లను నాజూగ్గా మసాజ్ చేయటం మంచిది. బేబీని పొట్ట మీద పడుకోబెట్టి వీపు, పిరుదులు అలాగే మెడ జెంటిల్ గా మసాజ్ చేయాలి. ముఖం దగ్గరకు వచ్చేసరికి ముక్కు పక్కలు బొటన వేళ్లతో నెమ్మదిగా మసాజ్ చేయండి. కొందరు ముక్కు సూటిగా రావాలని గట్టిగా